ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఫెడరేషన్ను త్వరలో ఏర్పాటు చేస్తామని సినీ నిర్మాత ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కంచర్ల అద్యుతరావు స్పష్టం చేశారు. ప్రముఖ కళాకారులందరినీ ఫెడరేషన్ కమిటీలో సభ్యులుగా చేర్చి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. విశాఖలో ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీకృష్ణనగర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నుంచి చినగదిలి వరకు 300 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. క్రికెట్, బాక్సింగ్, తదితర క్రీడల్లో విజేతలైన క్రీడాకారులకు బహుమతి ప్రదానోత్సవం నిర్వహించారు. విశాఖలో సినీ పరిశ్రమ విస్తరింపజేసేందుకు అన్ని రాజకీయ పార్టీలతో చర్చిస్తామని సినీ నిర్మాత అద్యుతరావు తెలిపారు. విశాఖపట్నంలో ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీని బలోపేతం చేయడానికి నా యొక్క ప్రయత్నాన్ని నేను ప్రారంభించడం జరిగింది. దానికి అన్ని పార్టీల నాయకులను కూడా కలవడం జరిగింది. ఇదే కాకుండా స్టేట్లో ఆల్రెడీ ఫెడరేషన్ని రిజిస్ట్రేషన్ చేశాము. ఈ ఫెడరేషన్ రిజిస్ట్రేషన్ చేసి తెలంగాణలో ఈరోజు ప్రతి ఒక్కటి మనకి తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కంట్రోల్లోనే మనం పనిచేయడం జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి అసోసియేషన్ అనేది ఫామ్ చేయడానికి అతి దగ్గరలోనే కొద్ది రోజుల్లోనే నేనే స్టేట్ బాడీని ఎలక్ట్ చేసి స్టేట్లో ఉన్న మెయిన్ కళాకారులందరినీ కూడా ఒకతాటికి తీసుకొచ్చి మరి వాళ్ళకి సపోర్ట్గా ఉండాలని నిర్ణయం తీసుకుంటూ మరి విశాఖపట్నంలో సినీ ఇండస్ట్రీ అనేది అతి తొందరలోనే రావాలని ఆకాంక్షిస్తున్నాము. మరి అందరూ కూడా హామీ ఇచ్చారు, నాయకులందరూ కూడా. మరి ఈ గవర్నమెంట్లో విశాఖపట్నంలో ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది రాబోతుంది, వస్తుందని ఆశాభావం అయితే ఉంది.